ఐఎఫ్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ముద్రించిన మేడే పోస్టర్లను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి జే వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మేడే పోరాట స్ఫూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు ఐఎఫ్టియు జాతీయ కమిటీ లేబర్ కోడ్ల రద్దు కోసం ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగ భద్రత కోసం అసంఘటిత రంగ కార్మికుల హక్కుల కోసం పోరాడాలని నూట ముప్పై ఆరవ మేడేను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆ పిలుపుని విజయవంతం చేయాలని వెంకటేశ్వర్లు కోరారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు బంగారు సత్యనారాయణ బొబ్బిల్ రాజేష్ ఆర్పీఐ నాయకులు నాని ఎస్కే మక్తుమ్ కేవీ రమణ జీ దుర్గారావు నరసింహ విజయ నాగబాబు సౌధా నాగమల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు ఈ పిలుపును వాడవాడలా జయప్రదం చేయాలని చెప్పేసి ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ పోస్టర్ల కరపత్రాలను ముద్రించింది పోస్టర్లు రోజు ఆవిష్కరిస్తూ ఉన్నాం ముఖ్యంగా కార్మిక వర్గం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఘనంగా నిర్వహించాలని తమ హక్కుల కోసం సౌకర్యాల కోసం వేతనాల కోసం పోరాడాలని ఉద్యోగ భద్రత కోసం పోరాడాలని మేము పిలుపునిస్తూ ఉన్నాం మన దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాయి ప్రజల మీద పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచుతూ ఉన్నాయి నిత్యావసర ధరలు వస్తువుల ధరలు పెంచుతూ ఉన్నాయి విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ఉన్నాయి ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ ఉన్నాయి అన్ని రకాల దోపిడీకి ప్రజల్ని గురి చేస్తూ ఉన్నారు ఈ విధానాన్ని ప్రజలు కార్మిక వర్గం తీవ్రంగా వ్యతిరేకించాలని చెప్పేసి ఈ మేడే సందర్భంగా పోరాట స్ఫూర్తితో ప్రజలు కార్మికులు తమ హక్కుల కోసం నిలబడాలని కలబడాలని దోపిడీ వర్గ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ మోడీ మేడే సందర్భంగా మేము పిలుపునిస్తూ ఉన్నాం అసంఘటిత రంగాలకి కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కాంట్రాక్ట్ వర్కర్స్ని అవుట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ని పర్మినెంట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఆటో కార్మికుల మీద మోపుతున్న భారాలు పెనాల్టీలు రద్దు చేయాలని చెప్పేసి వాళ్ళకి వ్యతిరేకమైన జీవాలు రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం